వావ్, డాడ్ కంగ్రాట్స్ మై డియర్ సన్. థ్యాంక్ యూ డాడ్. మై డియర్ జీనియస్, కొడుకుని తండ్రి పొగడకూడదు అంటారు, బట్ ఇంత టీనేజ్లో ఎన్నెన్ని విజయాలు సాధిస్తున్నావు. మమ్మీ నేను నీ విషయంలో పొంగిపోని రోజే లేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా చివరికి సత్కారం పొందుతున్నావంటే అంతా మీ ఆశీస్లే డాడ్. మమ్మీకి ఫార్వర్డ్ చేసే డాడ్, చూసుకోలేదేమో. నేను వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ మామ్. ఆ సుగ్గు రా. ఏంటి? మెసేజ్ ఫార్వర్డ్ చేశా మామ్. ఓ సారీ నన్నా, చూసుకోలేదు. సర్ప్రైజింగ్ మామ్. వాట్? ఏముంది? నా కొడుకు మరో అద్భుతం సాధించి పెట్టాడు. తను దత్తత తీసుకున్న విలేజ్ని 100% అభివృద్ధి పరిచినందుకు. ఓ, రాష్ట్రపతి సత్కారం? ఎస్ మామ్, అనౌన్స్ చేశారు. నా డెలివరీ స్ట్రగుల్ వేస్ట్ కాలేదురా. ఎక్కడో ఈ మమ్మీని టచ్ చేసావు. పెద్దాడి వైకల్యం పుట్టుక నాకెంత ట్రాజెడీనో. నిన్ను చూస్తుంటే అంతకంటే ఆనందంతో పొంగిపోతున్నా. మిస్సెస్ సుమలతా జగదీష్ ప్రసాద్, యు ఆర్ సో లక్కీ. నా బంగారానికి లైఫ్ పార్ట్నర్ ఎక్కడుందో. మామూలు ఆడపిల్ల చాలదు. మరి మనకి రెట్టింపు లెవెల్ ఉండాలి. హో, చెప్పురా. వాడు నీకు కరెక్ట్ కాదే, పేరు కూడా. అబ్బా, నువ్వు వచ్చా ముందు? ఫ్లైట్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నా. బెంగళూరు నుంచే కదా, మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటా. బాయ్రా. హ్యాపీ జర్నీ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. మీరు చనిపోలేదు నాన్న, అన్నయ్య రూపంలో బ్రతికే ఉన్నారు.
రుచిత. ఏమైంది తల్లి? పోరా. నేనేం తప్పు చేశానమ్మా? తప్పు చేయలేదా? అమ్మ నాన్న ఎందుకంత అర్ధాంతరంగా చనిపోయారు? యాక్సిడెంట్ కాదు, సెల్ ఫోన్ వాళ్ళిద్దరిని హత్య చేసింది. వాట్? ఆ రోజు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే కదా ఆగును ట్రక్ ను గుద్ది నాన్న చనిపోయారు. అవునమ్మా రుచిత. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చావు కదా ఇంటికి. అంటే నువ్వు కూడా మధ్యలో అర్ధాంతరంగా చనిపోయిన అన్యాయం చేద్దామనే కదా నువ్వు కూడా. సారీ బంగారు తల్లి, ఇంకెప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయను. నా మీదొట్టు. నా మీదొట్టు? ఏంటా పరధ్యానం? ఒక సంబంధం ప్రపోజల్ వచ్చిందమ్మా. ఎంతసేపు నా పెళ్ళిగోలేనా? ముందని అడ్డు తొలగించుకుంటే నాకు లైన్ క్లియర్ అని అన్నయ్యా. సదాగా అన్నాలేదు చెల్లి. నేను చెప్పిన మ్యాచ్ వరుడెవరో తెలుసా? సుగుణాకర్. ఓ, సుగుణాకరా? తనపై నీ ఒపీనియన్? యూత్ ఐకాన్, ఇంత చిన్న వయసులోనే క్రేజీగా మారడం రియల్లీ గ్రేట్. తనే నీ లైఫ్ పార్ట్నర్ అయితే? పో అన్నయ్యా. నీ సెలక్షన్ అదిరింది. సుగుణాకర్ లాంటి అబ్బాయిని ఏ అమ్మాయి ఇష్టపడదు చెప్పన్నయ్యా. మాట వచ్చింది కాబట్టి నీకు విషయం చెప్పాలి రా. సాయి గురించి నాకు పూర్తిగా తెలుసు అన్నయ్యా. తను చాలా క్లియర్గా ఉంటాడు. తనతో పరిచయమే ఓ అద్భుతం. కాలు లేని తానే ఇంత గొప్పవాడైతే తన తమ్ముడు సుగుణాకర్ అంత గొప్పవాడవడంలో పెద్ద వింతే ఉంది. సుగుణాకర్కి అనేక సార్లు టచ్లోకి వెళ్లాలని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేదాన్ని, యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఎందుకో వాళ్ళ ఫ్యామిలీ హానెస్ట్ అనిపించింది. సాయి ద్వారా వాళ్ళ నాన్నగారు మేలేడి కనుకుని నా బయోడేటా ఫార్వర్డ్ చేశాను. అలాగే నేను మీ ఇంటికి కోడలుగా రావాలని ఉందని మెసేజ్ చేశాన్నయ్యా. అంతేలేమ్మా, అరచేతిలో ఆన్లైన్ ఉండగా అన్నయ్య అమ్మా నాన్న పెద్దరికాలు ఎందుకు దండగా అన్నయ్యా. అలా వచ్చిందా ఈ మ్యాచ్? మా ఇంట్లో చోరీ జరిగింది. మా మేనేజర్ ఫోన్ నుండి మాట్లాడుతున్నాను. నువ్వెవరు? ఐ మీన్ మీరు? పారిశ్రామికవేత్త జగదీష్ ప్రసాద్. ఇవాళ రేపు అంతా వాళ్ళే. ఏ ప్రసాద్? జగదీష్ ప్రసాద్. ఓకే, స్టేషన్కి వచ్చి ఏమేమి పోయా కంప్లైంట్ ఇవ్వండి. ఎస్ఐ గారు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. మీ కష్టం ఉంచుకోను. డిపార్ట్మెంట్ అంతా ఆ టైపే అనుకోకండి. డాడ్, మై నేమ్ ఇస్ సుగుణాకర్. వాట్? బిగ్ బాస్ సుగుణాకరా? ఎస్ సార్, జగదీష్ ప్రసాద్ ఈజ్ మై ఫాదర్. వస్తున్నా. థ్యాంక్ యూ. ముందే ఆ మాట చెప్పాలి కదా సార్, నా వైఫ్ మీకు పిచ్చ ఫ్యాన్. ఎవరో అనుకుని వాగేశా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్స్. మీ ఇంట్లో చోరీనా? వివరాలు చెప్పండి. మొత్తం నలుగురుంటారు సార్ మా ఫ్యామిలీలో. మా నలుగురు తాలూకు సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. సీసీటీవీ? అవి కూడా ఎత్తుకుపోయారు సార్. ఇంకా? ఇల్లంతా వెతికాం, ఇంకేం పోలేదు. మీకు ఎవరి మీద ఆయన అనుమానం ఉందా? లేదు సార్. విచిత్రంగా ఉందే. బహుశా ఎవరో స్టూడెంట్ పని అయి ఉంటుంది, లేదా ఇంటి దొంగల పని అయి ఉండొచ్చు. ఎలా చెప్పగలరు? ఎవరో తెలివి తక్కువగా చేసిన చోరీ ఇది. వాటిని తెలిసిన వాళ్ళు ఎవరు దొంగలించలేరు, ఎందుకంటే ఈజీగా దొరికిపోతారు. ఎనీవే, కంప్లైంట్ ఇవ్వండి. కేసు రిజిస్టర్ చేసుకుని 1-2 రోజుల్లో దొంగల్ని పట్టిస్తాం. వాటిని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓపెన్ చేసి చూడరు కదా? నో మేడం, భద్రంగా తెచ్చి మీకిస్తాం. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయటం లేదు డాడ్. ఎందుకు ఎన్నిసార్లు చేయడం? ఎందుకేంటండి, ఇక్కడ పోయిన వస్తువులు కాదండి, మనందరి కాంటాక్ట్స్ పోయాయి. ముఖ్యంగా ఈ 2 రోజులుగా తన ల్యాప్టాప్ గురించి బెంగతో మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. వాడికి చెందిన సాఫ్ట్వేర్ అంతా అందులోనే ఉందని పిచ్చివాళ్లే అయిపోయాడు. మీరేం చేస్తారో, సాయంత్రంలోగా వాటిని తిరిగి వచ్చేలా చేయాలి, లేదంటే రాత్రికి నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. మధ్యలో నీ గోల ఏంటి? నాది గోలా? బంగారం లాంటి పెళ్లి సంబంధం. ఈరోజు వస్తా అన్నారు, ఇంకేం వస్తారు? కాంటాక్ట్లు ఎన్ని పోయాయిగా? ఇల్లు ఎక్కడో తెలియదు, అంతా అయిపోయింది. ఇక చాలు, మీ నాటకాలు ఆపండి. ఎస్ఐ అన్నట్టు ఇది ఇంటి దొంగల పనే. మర్యాదగా నా ఫోను ల్యాప్టాప్ తెచ్చివ్వండి, లేదంటే కాల్చి పడేస్తా అందరినీ. ఒరే, ఏంటిది? 5 అంకెల దూరంలో ఉంది మీ చావు. 1. ఒరే, చెప్పేది విను. నో, మీరే ఆ దొంగలు. 2. 5 అంకెలు పూర్తిగానే మీరంతా రక్తపు మడుగులో శవమై ఈత కొడతారు. అయ్ బాబోయ్, నువ్వు ఆగరా,
ఆరో అంక పూర్తిగానే నన్ను నేను కాల్ చేసుకుంటాను. మధ్యలో నీ దరిద్రం ఏంట్రా తమ్ముడు? ఆఫ్టర్ ఆల్ సెల్ల కోసం ఇలా రాక్షసుడు అయిపోతున్నావు ఏంట్రా? ఏమైంది నీకు? ఓ, అయితే ఇది నీ పనా? నా గొప్పతనం ఓర్వలేక జలసీతో నువ్వింతకు తెగిస్తావా? కాల్చి పాడేస్తావా? సార్, మన చిన్నపాపం చూసుకుంటూ పెళ్లివారు వచ్చారు సార్. వెల్కమ్ మిస్టర్ చిరంజీవి. చూపులకు వస్తామన్నారు. మీరు ఏ మాట చెప్పకపోయేసరికి నేను ఫోన్ చేయడానికి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్. ఆన్లైన్లో కూడా మీ సాయి కనపడపోయేసరికి ఏదో అనుమానం కలిగింది. అందుకని నేనే చెల్లిని తీసుకొని రావడం జరిగింది. కానీ మన సుగుణాకర్ పేరు చెప్పగానే అడ్రస్ ఈజీగా దొరకడం వల్ల టైంకి రాగలిగాం. మంచి పని చేశారు. ఈ సంబంధం మావాడికి రాసిపెట్టుందని నిరూపించారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఆ మధ్య ఎఫ్బీలో కూడా పోస్ట్ పెట్టాను. మన సాయికి తప్ప అని పెట్టాల్సింది. సాయి మీ పెద్ద కొడుకు కాదు, ఆయనకు పెళ్ళెందుకు కాలేదు? ఎవరు చేసుకుంటారండి వాణ్ణి? మంచాన్ని పడ్డ ముసలోడు మేలు వీడికన్నా. అసలు బెడ్ దిగి బాత్రూమ్ వరకు కూడా పోలేడండి. ఆర్టిఫిషియల్కి పెట్టించలేదా? స్పెషలిస్ట్ సలహా మేరకు ఆపేశాం. భవిష్యత్తులో కాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు. కరకళ్ళతో అవసరం పోయి నడిచే ప్రయత్నం చేయడేమోనని అలాగే ఉంచేశాం. అందుకే వాడికి మనం పెళ్లి చేసేది ఉండదు. ఆస్తిపాస్తులన్నీ వాడికే. జీవితాంతం అలా మంచంలోనే పెద్దోడు బతుకు. ఒకవేళ మీ చెల్లయికి అది కూడా ఇష్టం లేదంటే ఏదైనా స్టార్ హాస్పిటల్లో పడేసి అక్కడే ఉంచేద్దాం పర్మనెంట్గా. ఇంకా ఏం దోచుకోవడానికి వచ్చావు? నిజమే, ఆ దోచింది నేనే. కానీ వస్తువుల కోసం కాదు, వాటిలో డేటా కోసం. ఎంత మోసం? బయట మా కారులో అవన్నీ భద్రంగా ఉన్నాయి. మా చెల్లిని మీ ఇంటి కోడలుగా పంపిస్తూ మీ స్థితిగతులు తెలుసుకోకపోతే ఎలా? అయితే మా గురించి మొత్తం తెలుసుకున్నాకే మీ సంబంధం కలుపుకోవాలని వచ్చింది. ఐఎమ్ సారీ సార్, కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మా వాడి పెళ్లి మ్యాటర్ కదా. ఓకే సార్, స్టేషన్కి వచ్చి ఒకసారి కలిసి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక సెల్ఫీ సార్. వై నాట్, ష్యూర్. ఇంతకీ మా గురించి ఏం తెలుసుకున్నారు? చాలా విషయాలు, రహస్యాలు తెలుసుకున్నాను. మీ చిన్న కొడుకు ది గ్రేటెస్ట్ ఈ సుగుణాకర్ డ్రగ్ అడిక్ట్ అని, తనకు లేని దుర్వ్యసనం లేదని తెలుసుకున్నాను. నిరంతరం కొకన్ మొత్తం మునిగే ప్రబుద్ధుడిని మీరే ప్లాన్డ్గా చాలా ఖర్చు చేసి సోషల్ మీడియా అండతో ఓ సెలబ్రిటీగా ప్రమోట్ చేశారు. చాలా విషయాలు తెలుసుకున్నారే. మీ భార్య సోషల్ మీడియాని పనికి మళ్ళీ చాటింగ్లకు పడితే మీ చిన్న కొడుకు దుర్వ్యసనాలకు ఉపయోగించాడు. ఆ మాయదారి వ్యసనాల నుండి కాపాడకుండా అపరమేధవులాగా లోకాన్ని నమ్మించారు. అన్నీ తెలిసి సంబంధం కోసం ఎందుకు వచ్చారు? మేము వచ్చింది మీ పెద్ద కొడుకు సాయి కోసం. వాట్? మీరు అంగీకరిస్తే మీ పెద్ద కొడుకు సాయిని మా ఇంటలడుగా చేసుకోవడానికి అడగడానికి వచ్చాను. చిన్నవాళ్ళు అయిపోయారు, చేతులెత్తి దన్నం పెట్టాలి. ఇన్నాళ్ళు వీళ్ళ నిర్వాకాలు మీరు చెప్పే వరకు నాకు తెలియదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను చేస్తానమ్మా, మీ పెళ్లికి ఎవరొడ్డొస్తారో నేను చూస్తాను. సుమలత, ఇంకో మాట మాట్లాడారో జైలుకి పంపిస్తాను. సాయికి ఆ దేవుడు చేసిన అన్యాయం కన్నా మీరు నేను చేసిన అన్యాయమే ఎక్కువ. ఒక మాట చెప్పమ్మా, నువ్వు మా సాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎవరైతే సామాజిక మార్పులను అర్థం చేసుకుని మంచి కోసం ఉపయోగించుకుంటారో వారే నిజమైన హీరోలు. తానొక హంస అంటే పాలను నీళ్లను వేర్చేసి తాగే హంసలాగే తను మంచి చెడులను విశ్లేషించుకుని కలకాలం నిజాయితీగా జీవించే వ్యక్తిత్వం కలవాడని ఎంచుకున్నాను. ఈ పోస్ట్ చూడండి. కలలు కొనేందుకు మనకెన్నో సూర్యాస్తమయాలు ఉన్నాయో, వాటిని నిజం చేసుకునేందుకు అన్ని సూర్యోదయాలు ఉన్నాయి. సోషల్ మీడియా అంటే పంచదార ఉప్పులను కలిపినట్లు ఉండే మంచి చెడుల మేలు కలయిక. చీమలపై మనమే చీనీ మాత్రం వేరు చేసుకుని స్వీకరించాలి. పాలు నీళ్ళని వేరు చేసి పాలు మాత్రమే తాగే హంసలాగా మంచి చెడులు ఉన్న సోషల్ మీడియాలో మంచిని మాత్రమే తీసుకోవాలి.